అందరికీ నమస్కారం. ఈరోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి హయాంలో అవినీతి అనకొండలు అనేకం ఉన్నాయనేటువంటిది మనం చెప్తూనే వచ్చాం. ఈ ప్రభుత్వంలో ఆనాడు చంద్రబాబు నాయుడు అండుకో చేసినటువంటి అక్రమాలు అవినీతి అనకొండలు బయటికి తీస్తామనేటువంటి చెప్పాం. అదే పద్ధతిలో ఇవాళ పుట్టలు కదిలిస్తూ ఉండితే పాములు బయటకు వస్తూ ఉన్నాయి. అరెస్టుల పర్వం ప్రారంభమైంది అనేటువంటిది కూడా కనబడుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి మోసం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ప్రజలలో గందరగోళం చేసి జేబులు నింపుకునేటువంటి జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్వింత్ రెడ్డి అనేటువంటి వారు, దానికి తోడు గోపాలరెడ్డి అనేటువంటి వాళ్ళు యథేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటానికి అంతర్రాష్ట్ర మోసగాళ్ళుగా పేరు పొందడం జరిగింది. అశోక్ లేలాండ్కి సంబంధించినటువంటి ఏవైతే బస్సులు ఉన్నాయో, ఏవైతే వాహనాలు ఉన్నాయో, ఆ వాహనాలన్నింటినీ కూడా స్క్రాప్ అనేటువంటి పద్ధతిలో తీసుకు పక్కన పెట్టేస్తే స్క్రాప్గా వాటిని కొని, అంటే తుక్కు సామాన్లుగా కొన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాటిని నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించడం, రిజిస్ట్రేషన్ కాబడినటువంటి వాళ్ళని వాటిని వెంటనే ఎన్ఓసి తెప్పించుకుని మరలా ఆంధ్రప్రదేశ్లో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం అనేటువంటి జరిగిందంటేనే అర్థమవుతూ ఉంది. అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి నేరగాడుగా ఇతను చిత్రీకరించబడుతున్నాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు. పదుల సంఖ్యలో మొత్తం మనం చూస్తున్నాం, మహబూబ్ నగర్లో 49 మందిని ప్రాణాలు బలిగొన్నటువంటి ఈ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇవాళ ఆడేటువంటి నాటకంలో బయటపడింది. వాహనాలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ వాహనాల కొనుగోలులో ఒక్కొక్కళ్ళు కొన్నటువంటి వాటిల్లో చూస్తూ ఉంటే గోపాలరెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో 40 వెహికల్స్కి సంబంధించినటువంటి ఉన్నాయి. దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారి యొక్క అనుంగ శిష్యుడు జటాధార అనేటువంటి కంపెనీకి సంబంధించి ప్రభాకర్ రెడ్డి గారు, వారి యొక్క భార్య, కొడుకు కూడా దీనిలో ఉన్నారు అనేటువంటి కనబడతా ఉంది. ఇటువంటి వాటన్నిటినీ కూడా ఫేక్ డాక్యుమెంట్ని సృష్టించి వాటన్నిటినీ కూడా చాలా అఫీషియల్గా ఉన్నట్టుగా, ఊళ్ళో పెద్ద మనుషులుగా ఉన్నట్టుగా, ఈ రాష్ట్రంలో ఈ వీరికంటే ఎక్కడ పెద్ద మనుషులు లేరన్నట్టుగా యథేచ్ఛగా డబ్బులు సంపాదించడానికి చేసినటువంటి పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపితే ఇవాళ 62 బళ్ళని స్క్రాప్లో వీళ్ళు కొనటం అనేటివి జరిగింది. వీటికి సెక్షన్ 39, సెక్షన్ 66, సెక్షన్ 146 ప్రకారంగా అన్ని రిజిస్ట్రేషన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ వాటన్నిటినీ ఉండాలి. ప్రమాదం జరిగితే ఇవి ఫేక్ అని కనుక తెలిసినట్లయితే సెక్షన్ 166 కింద ఏ రకమైనటువంటి కాంపెన్సేషను ఎంవీ యాక్ట్ కింద, మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక్క రూపాయి కూడా ప్రజానీకం వచ్చేటువంటి పద్ధతి ఉండదు. అందుకనే మేము చెప్తాం, ఇంత నేరానికి పాల్పడినటువంటి ప్రభాకర్ రెడ్డి కానీ, అశ్వంత్ రెడ్డి కానీ, గోపాలరెడ్డి అనేటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతిలో తీసుకున్న ప్రభుత్వం తీసుకున్నందుకు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నందుకు అభినందిస్తున్నాము అనేటువంటి కూడా చెప్తాను. అదే పద్ధతిలో ఇవాళ మేము మాట్లాడుతున్నాం. గతంలో రాష్ట్రాన్ని దాచుకుని గందరగోళం సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏమి చేలో మేస్తా ఉంటే దూడలేని ఆవులేమి చేలో మేస్తా ఉంటే దూడలేమి గట్టును మేయు అనేటువంటి చందాన ఆయన రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరు మీదో, లేకపోతే రంగుల పేర్ల మీదో, ఇతరత్ర వాటి పేరు మీదో బీభత్సంగా సంపాదన తీసుకునేటువంటి పద్ధతులు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రీటెండరింగ్ చేస్తే 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి ఉపేక్షించే పద్ధతి ఉండకూడదు అనేటువంటి, దీనిలో ఇంకొద్దిగా నిగ్గు తెలిసినట్టయితే దివాకర్ రెడ్డి గారి హస్తం కూడా ఉంటుంది అనేటువంటి కూడా మాకున్నటువంటి అనుమానం అండి.